జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత. సో ఇప్పటివరకు మొదటి ఫేజ్ నుంచి సెవెంత్ ఫేజ్ వరకు భారతదేశ వ్యాప్తంగా కూడా ఎన్నికలు ముగిశాయి. ఇదే తరుణంలో నిన్న సాయంత్రం అంటే 1వ తారీఖు సాయంత్రం సెవెంత్ ఫేజ్ ఎన్నికలు ముగియడంతో అన్ని ప్రముఖ సర్వే సంస్థలన్నీ కూడా తమ యొక్క సర్వేలను బయటకు పెట్టడం జరిగింది ఎగ్జిట్ పోల్ ద్వారా. సో ఇదే తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఉత్కంఠభరితంగా ఈసారి రిజల్ట్ ఉండబోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్పిన మాట. సో ఎవరికి సంబంధించిన పార్టీలకు వాళ్ళు ఆ సర్వేలన్నీ కూడాను వాళ్ళకి కొంతమేర పాజిటివ్గా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఈరోజు మన ఒక 15 సర్వే సంస్థలు ఏవైతే కొంచెం ఎస్పెషల్లీ ఇండియా వైడ్గా కొంచెం ప్రాముఖ్యం చెందిన సర్వే సంస్థలున్నాయో ఆ సర్వే సంస్థలన్నీ కూడాను ఎవరెవరికి అనుకూలంగా ఉన్నాయి, ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, కూటమికి అనుకూలంగా ఉన్నాయా, వైసీపీకి అనుకూలంగా ఉన్నాయా అనేది కూడా మీ ముందుంచే ప్రయత్నం చేద్దాం. ఎందుకన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అట్లాగే వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ భావించిన పరిస్థితి ఏంటంటే ప్రతి ఇంటికి మన పథకాలు చేరాయి కాబట్టి సో డెఫినెట్లీ ప్రజలు సంక్షేమానికి ఓటేస్తారు అని చెప్పేసి వైసీపీ భావిస్తున్న పరిస్థితి నెలకొంది. వైసీపీకి ఓటేశారు, సో డెఫినెట్లీ మరొకసారి అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పేసి వైసీపీ ప్రజల వైసీపీకి సంబంధించిన నాయకులందరూ నమ్ముతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడాను దేశమంతా మన వైపు చూసేలా మన గెలుపు ఉండబోతుందని చెప్పేసి ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక ఇదే తరుణంలో వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రజలు కూటమికి పట్టం కడతారని చెప్పేసి ఇటుపక్క నుంచి కూటమి అభ్యర్థులు భావించిన పరిస్థితి నెలకొంది. ఇదే తరుణంలో చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేదంటే పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేదంటే బీజేపీకి సంబంధించిన పురంధీశ్వరి కానివ్వండి, వీళ్ళు ముగ్గురు కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. సో ఖచ్చితంగా కూటమి అధికారంలోకి రాబోతుందని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. సో మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మరొక రోజు మరో 2వ రోజుకి మాత్రమే రిజల్ట్ రానున్నాయి. అసలు ఈ రిజల్ట్ ఎలా ఉన్నాయి, తారుమారయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అంటే చాలా దగ్గరగా ఒకవేళ కూటమికి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ ఇచ్చినా వైసీపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ ఇచ్చినా చాలా ఎడ్జ్లో 5 నుంచి 10 సీట్లు మాత్రమే ప్రతి ఒక్క సర్వే సంస్థ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ రిజల్ట్ పర్మనెంట్గా ఉంటాయా అనేది కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక ఇదే తరుణంలో కొంతమంది బెట్టింగ్ రాయులు కూడా సందిగ్ధంలో పడి ఉన్నారు. సో ఖచ్చితంగా ఎవరికి వారు ఎవరి ఆలోచనలు వాళ్ళు ఉన్నారు, కూటమి వస్తుందా రాదా, లేదంటే మరొకసారి వైసీపీ ప్రభుత్వం వస్తుందా రాదా అనేది కొంతమేర సందిగ్ధంలో ఉన్న పరిస్థితి నెలకొంది. ఇక ఇదే తరుణంలో ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడాను ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ప్రతి ఒక్కరు భావిస్తున్న పరిస్థితి నెలకొంది. మనం కొన్ని సర్వే సంస్థలు తీసుకున్నాం, కూటమికి అనుకూలంగా ఉన్న సర్వే సంస్థలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం వైసీపీకి అనుకూలంగా ఉన్న సర్వే సంస్థలు కూడా ఉన్నాయి. మనం మొదటిగా మనం చూసుకుందాం వైసీపీకి అనుకూలంగా కొన్ని సర్వే సంస్థలు అయితే అంటే చాలా ప్రముఖ సర్వే సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపు ఇక్కడ ఏవేవి సర్వే సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎవరెవరు ఎగ్జిట్ పోల్స్లో ఎన్ని సీట్ల నుంచి ఎన్ని సీట్లు వస్తాయని కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది, మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మొదటిగా చాణక్య సర్వే చూసుకున్నట్లయితే ఇక్కడ వైసీపీకి సంబంధించి దాదాపుగా 110 నుంచి 120 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ చాణక్య సర్వే చెప్పడం కూడా జరుగుతుంది. ఇక్కడ వైసీపీ అనుకూలంగా వైసీపీ మరొకసారి ప్రభుత్వాన్ని స్థాపించబోతుందని కూడా చాణక్య సర్వే సంస్థ చెప్పింది. అట్లాగే కూటమికి సంబంధించి 55 నుంచి 65 స్థానాలు, కేవలం 60 స్థానాలకు పరిమితం అవుతుంది. వైసీపీ తమ విజయ దుందుబి మోగిస్తుందని కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. ఇక ఆరా మస్తాన్ సర్వే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ప్రముఖ సర్వే సంస్థ, నిన్న వాళ్ళు లైవ్లో కూడా చెప్పడం కూడా జరిగింది. ఒక ప్రముఖ టీవీ ఛానల్కి సంబంధించిన లైవ్లో కూడా ఆరా మస్తాన్ కూర్చొని మాట్లాడారు. అలాగే ఆరా సంస్థకు సంబంధించి ఈసారి వైసీపీ అనుకూలంగా ఉంటుంది అంటే దాదాపుగా 94 స్థానాల నుంచి 104 అంటే 10 సీట్ల వేరియేషన్లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 88 మ్యాజిక్ ఫిగర్, ఇక్కడ చూసుకున్నట్లయితే 94 మాత్రమే, 88 అంటే దాదాపుగా మనం 6 సీట్లు మాత్రమే, 6 సీట్లు ఎటైనా చేంజ్ అవ్వచ్చు. సో డెఫినెట్లీ చాలా టఫ్ ఫైట్ అయితే ఈసారి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం వైసీపీకి కూటమికి సంబంధించి 71 నుంచి 81 స్థానాలు అంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది దాదాపుగా 88 అంటే 7 స్థానాలు మాత్రమే ఇక్కడ ఇక్కడ 6 స్థానాలు ఇక్కడ 7 స్థానాలు ఆరా వస్తా సర్వే ఇవ్వడం కూడా జరిగింది. ఆరా సంస్థ అంటే దాదాపుగా 6-7 స్థానాల వ్యవధిలోనే ఈసారి కూటమి అధికారంలోకి వస్తుందా, లేదంటే వైసీపీ అధికారంలోకి వస్తుందా, లేదంటే ఈ యొక్క రిజల్ట్ పర్మనెంట్గా ఉండే అవకాశాలు జస్ట్ ఎగ్జిట్ పోల్ మాత్రమే, సర్వే చేసి ఇచ్చిన పోల్ మాత్రమే కాబట్టి. కానీ ఫైనల్ రిజల్ట్ ఓటర్ నిర్ణయిస్తాడు ఫైనల్ రిజల్ట్ అనేది, అది 4వ తారీఖు ప్రతి ఒక్కరూ కూడా మనం అందరం చూస్తాం. సో ఆరాకు సంబంధించి చూసుకున్నట్లయితే 94 నుంచి 104 స్థానాలు వైసీపీకి, 71 నుంచి 81 స్థానాలు కూటమికి ఇవ్వడం జరిగింది. ఇక సిపిఎస్ సర్వే మనం ఒకసారి చూసుకున్నట్లయితే 97 నుంచి 108 స్థానాలు
వైసీపీకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వైసీపీకి అనుకూలంగా ఉన్న సర్వేలు ఇవన్నీ కూడాను సిపిఎస్కి సంబంధించింది. ఇక 66 నుంచి 78 కూటమికి ఇచ్చారనమాట. సో ఇక్కడ వైసీపీకి అనుకూలంగా సిపిఎస్ సర్వే కూడా ఇవ్వడం జరిగింది. ఇక పార్థదాస్ సర్వే చూసినట్లయితే దాదాపుగా 110 స్థానాల నుంచి 120 స్థానాలతో మరొకసారి వైసీపీ గవర్నమెంట్ వస్తుందని కూడా పార్థదాస్ సర్వే చెప్పడం జరిగింది. ఇక దీన్ని చూసుకున్నట్లయితే 55 నుంచి కేవలం 65 స్థానాలు మాత్రమే కూటమికి, మూడు పార్టీలు కలిసినా సరే 55 నుంచి 65 స్థానాలు మాత్రమే ఇక్కడ పార్థదాస్ సర్వే ఇవ్వడం కూడా జరిగింది, వైసీపీకి అనుకూలంగా ఇచ్చింది. ఇక జన్మత్ పోల్ మనం చూస్తున్నట్లయితే దాదాపుగా 95 స్థానాల నుంచి 103 స్థానాల వరకు వైసీపీకి వస్తాయని చెప్తారు. అట్ ద సేమ్ టైం 65 నుంచి 75 స్థానాల వరకు కూడా కూటమి అభ్యర్థులకు వస్తాయని చెప్తారు. సో ప్రస్తుతానికి ఇవి వైసీపీకి అనుకూలంగా ఉన్న సర్వేలు. ఒకసారి చూసినట్లయితే చాణక్య సర్వే వైసీపీకి 110 నుంచి 120 స్థానాలు, కూటమికి 55 నుంచి 65, అట్ ద సేమ్ టైం ఆరా 94 నుంచి 104 స్థానాలు, కూటమికి 71 నుంచి 81 స్థానాలు. ఇక సిపిఎస్ సర్వే చేసినట్లయితే 97 నుంచి 108 స్థానాలు, ఇక 66 నుంచి 78 స్థానాలు కూటమికి. ఇక పార్థదాస్ సర్వేలో వైసీపీకి 110 నుంచి 120 స్థానాలు, కూటమికి 55 నుంచి 65. ఇక జన్మత్ పోల్ సర్వే చూసినట్లయితే 95 నుంచి 103 స్థానాలు ఎగ్జిట్ పోల్లో ఇవ్వడం జరిగింది వైసీపీకి. ఇక 65 నుంచి 75 వరకు కూటమికి ఇవ్వడం కూడా జరిగింది. ఇక ప్రస్తుతానికైతే వైసీపీకి కొంతమేర పాజిటివ్గా ఉన్న సర్వేలు ఇవన్నీ కూడాను. ఇప్పుడు కూటమికి అనుకూలంగా ఉన్న సర్వేలు ఏమి ఉన్నాయి, ఎన్ని సీట్లు ఇచ్చారని కూడా మనం ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ పీపుల్స్ పల్స్ మనం చూసినట్లయితే 115 స్థానాల నుంచి 125 స్థానాలు పీపుల్స్ పల్స్ ఇవ్వడం జరిగింది కూటమికి అనుకూలంగా. ఇక వైసీపీ అయితే 45 నుంచి 60 స్థానాలకు పరిమితం అవుతుంది వైసీపీ అని కూడా చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం రైస్ పొలిటికల్ రీసెర్చ్ సర్వే ఇది కొంచెమేర ప్రాముఖ్యత సాధించి ఈ మధ్యకాలంలో కొంత సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న రైస్ పొలిటికల్ సర్వే మనం ఒకసారి చూసుకున్నట్లయితే 113 స్థానాల నుంచి 120 స్థానాలు కూటమికి అనుకూలంగా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ 48 నుంచి 66 స్థానాలు మాత్రమే ఇక్కడ వైసీపీకి ఇవ్వడం జరిగింది. అంటే ఇదన్నీ కూటమికి అనుకూలంగా ఉన్నాయన్నమాట, ఇవి వైసీపీకి అనుకూలంగా ఉన్న సర్వేలు. ఇక కేకే సర్వే మనం ఒకసారి చూసినట్లయితే 133 నుంచి అంటే దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్లో 133 నుంచి 140 స్థానాలు అత్యధిక సర్వే కేకే సర్వేనే ఇచ్చిందని కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇక 14 నుంచి కేవలం 24 స్థానాలకే పరిమితం అవుతుంది. 14 నుంచి 24 స్థానాలు అంటే ఎస్పెషల్లీ కేకే సర్వేని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ ఇంతవరకు ఏ సర్వే సంస్థ ఇవ్వనంత మెజారిటీ కూటమి అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది, ఇక్కడ కూటమికి ఇవ్వడం జరిగింది. ఇక చాణక్య సర్వే మనం ఒకసారి చూసుకున్నట్లయితే అది చాణక్య స్ట్రాటజీ. ఇక్కడ చాణక్య స్ట్రాటజీ ఒకసారి చూసినట్లయితే చాణక్య స్ట్రాటజీలో యాక్చువల్లీ కూటమికి సంబంధించి 114 నుంచి 125 స్థానాలు చాణక్య స్ట్రాటజీ సర్వే ఇవ్వడం కూడా జరిగింది. ఇక వైసీపీకి సంబంధించి 39 నుంచి 49 స్థానాలు కేవలం చాణక్య స్ట్రాటజీ కూటమికి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. ఇక ఇండియా టుడే మనం ఒకసారి చూద్దాం. ఇండియా టుడే చూసుకున్నట్లయితే 119 స్థానాలు కూటమికి ఇవ్వడం జరిగింది, 119 కూటమికి. అట్ ద సేమ్ టైం 56 స్థానాలు మాత్రమే వైసీపీకి ఇవ్వడం జరిగింది. ఇక ఆర్టీవీ స్టడీ సర్కిల్ ఒకసారి చూసుకున్నట్లయితే 111 స్థానాలు కూటమికి, అలాగే 63 స్థానాలు వైసీపీకి ఇవ్వడం జరిగింది. ఇక న్యూస్ ఎక్స్ సర్వే ఒకసారి మనం చూసినట్లయితే న్యూస్ ఎక్స్ దాదాపుగా 125 స్థానాలు కూటమికి ఇవ్వడం జరిగింది, కూటమి అనుకూలంగా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం 50 స్థానాలు మాత్రమే వైసీపీకి ఇవ్వడం జరిగింది. ఇక సిఎన్ఎన్ చూసుకున్నట్లయితే 126 స్థానాలు వైసీపీకి సంబంధించి 49 స్థానాలకి పరిమితం చేయడం జరిగింది. ఇక ఏబిపి న్యూస్ సర్వే ఒకసారి మనం చూద్దాం. 140 స్థానాలు ఇది కూడా కొంతమేర అత్యధికంగా ఇచ్చిన పరిస్థితి నెలకొంది కూటమికి అనుకూలంగా. ఇక 35 స్థానాలు కేవలం వైసీపీ పరిమితం అవుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక ఇండియా టీవీ ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 121 స్థానాలు ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం 54 స్థానాలు వైసీపీకి ఇవ్వడం జరిగింది. ఇక ఓవరాల్గా కూటమికి అనుకూలంగా ఉన్న పరిస్థితి, ఇక్కడ ఎక్కువ సర్వే సంస్థలు ఉన్న పరిస్థితి నెలకొంది. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఒకసారి కూటమికి అనుకూలంగా ఉన్న సర్వే సంస్థలు ఏవే ఉన్నాయనేది మనం ఒకసారి చూద్దాం. పీపుల్స్ పల్స్, 115 నుంచి 125,
వైసీపీకి 45 నుంచి 60 స్థానాలు, ఇక రైస్ పొలిటికల్ రీసెర్చ్ సర్వే 113 స్థానాల నుంచి 120 స్థానాలు కూటమికి వస్తాయని చెప్తున్నారు. అలాగే వైసీపీకి 48 నుంచి 66 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్తున్నారు. ఇక్కడ కేకే సర్వే చూసుకున్నట్లయితే అత్యధికంగా అన్ని సర్వేల్లో కూడాను కేకే సర్వే ఎక్కువ మెజారిటీ స్థానాలు కూటమికి ఇవ్వడం జరిగింది. 133 నుంచి 140 స్థానాలు, 144 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. వైసీపీ 14 నుంచి కేవలం 24 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్తున్నారు. ఇక చాణిక్య స్ట్రాటజీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 114 నుంచి 120 స్థానాలు కూటమికి, 39 నుంచి 49 స్థానాలు వైసీపీకి. అలాగే ఇండియా టుడే 119 స్థానాలు వైసీపీకి, 56 స్థానాలు మాత్రమే. ఆర్టీవీ స్టడీ సర్కిల్ రిపోర్ట్ ఒకసారి మనం చూసినట్లయితే 111 స్థానాలు కూటమికి అనుకూలంగా ఉంటాయి, 63 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని చెప్తున్నారు. ఇక న్యూస్ ఎక్స్ సర్వే మరొకసారి చూసుకున్నట్లయితే 125 స్థానాలు కూటమికి, 50 స్థానాలు కేవలం వైసీపీకి మాత్రమే. ఇక సిఎన్ఎన్ మనం చూసుకున్నట్లయితే 126 స్థానాలు కూటమికి అనుకూలంగా ఉన్నాయి, 49 స్థానాలు ఇక్కడ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఏబీపీ సర్వే 140 స్థానాలు గెలుచుకోబోతుంది కూటమి అని కూడా చెప్తుంది. అలాగే 35 స్థానాలు కేవలం వైసీపీకి వస్తాయని చెప్తారు. ఇక ఫైనల్గా ఇండియా టీవీ 121 స్థానాల్లో కూటమి విజయం సాధించింది, 54 స్థానాల్లో వైసీపీ కేవలం 54 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్తున్నారు. ఇక ఇది మనం దాదాపుగా 100 సర్వే సంస్థలు అయితే నేను ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా కొన్ని స్పెషలైజ్డ్ ఏవైతే సర్వే సంస్థలు ఉన్నాయో కొంతమేర మనం వాటినే సెలెక్ట్ చేసుకొని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాం. సో ప్రస్తుతానికైతే ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా అయిపోయినాయి. సో మరొక 2 రోజుల్లో మాత్రమే కేవలం ఈ రిజల్ట్ నిజంగానే పక్కాగా ఇవే ఉంటాయా లేదంటే తారుమారయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్లీ ఎందుకంటే ఇవన్నీ కూడాను కొంతమేర సొంత సర్వే సంస్థలు, వాళ్ళ యొక్క టీం ఎంతమంది ఉంది, లేదంటే సింగిల్గా వాళ్ళు సర్వేలు అనేవి రిలీజ్ చేశారా, సో ఎంతవరకు గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్లు తీసుకున్నారు, ఎన్ని శాంపిల్స్ కలెక్ట్ చేశారు, ఆన్ గ్రౌండ్ ఎంతమంది వర్క్ చేశారు అనేది కూడా మనం దృష్టిలోకి తీసుకోవాల్సింది అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇవి కొంతమేర వైసీపీకి అనుకూలంగా ఉన్న సర్వేలు, కొంతమేర కూటమికి అనుకూలంగా ఉన్న సర్వేలు. ఈ సర్వేల పట్ల ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. రానున్న రోజుల్లో మరొక 2 రోజుల్లో రిజల్ట్ ఉంది కాబట్టి సో డెఫినెట్లీ ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. Please do subscribe to KTV Telugu.